అదే విధంగా రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ రెండు జిల్లాల ప్రజా ప్రతినిధులు ఆయన బెదిరించాలంట అధ్యక్ష. ఆయన బెదిరితే బెదురుతాడు అధ్యక్ష. ఆయన చంద్రబాబు నాయుడు గారు బెదిరితే బ్లాక్మెయిల్ చేస్తే లొంగిపోటాకి. అయినా మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష? మేమెందుకు బెదిరించాలి అధ్యక్ష? అధ్యక్ష, నేను గుడివాడలో ఈ 30-33 రోజుల నుంచి రాజధాని ఇష్యూ చెప్పిన కాడి నుంచి నేను గుడివాడలో తిరుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు జిల్లా పరిషత్తులు అన్నీ ఉన్నాయి, అవి కనుక దెబ్బతింటే మీరు దెబ్బతింటారని చెప్పి మాకు హెచ్చరికలు జారీ చేశాడు ఆయన. కాబట్టి ఎందుకు వచ్చిందని చెప్పి తిరుగుతున్నాం అధ్యక్ష. వాళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేది చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి ఆపకపోతే. పేర్లు కూడా ఉన్నాయి, పేర్లు కూడా ఉన్నాయి, మీ వాళ్ళు ఆపింది అధ్యక్ష. అధ్యక్ష, గుడివాడ నియోజకవర్గం ఉంది అధ్యక్ష, మాకు నాది అధ్యక్ష. నేను అక్కడికి వెళ్తే నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజానికం మీరు మమ్మల్ని 4 సార్లు గెలిపించాం, మీరు మంత్రి అయ్యారు, మా త్రాగుటాకి నీళ్లు కూడా లేవు మా ప్రాంతంలో, మీరు మాకు నీళ్లు ఇస్తానని చెప్పారు, 6 నెలలు అయింది కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చెరువులు ఉన్నాయి అధ్యక్ష, చేపల చెరువులు, రొయ్యల చెరువులు, వాళ్ళు సముద్రంలోకి నీళ్లు వదిలారు. మేము కాలువల్లో నీళ్లు పెట్టుకున్నా కూడా, నీళ్లు వచ్చినా కూడా మోటార్లు పెట్టి తోడుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాలువలు పూర్తిగా దెబ్బతినిపోయినాయి, బండ్స్ అన్ని పోయినాయి. కాలువలు కనుక రీడింగ్ ఫుల్గా పెడితే బండ్స్ కట్టే పక్కకి వెళ్ళిపోతున్నాయి కానీ మా చీలలోకి రావట్లేదు. వాటిని ఆధునీకరణ చెందుతారా చెందుతారా? ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉండగా కృష్ణా డెల్టా ఆధునీకరణ అని చెప్పారు, తర్వాత 3 ముఖ్యమంత్రులు మారారు, మీరు చేందుతారా చేంతరా అని చెప్పి మమ్మల్ని అక్కడ అడిగేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. వాస్తవంగా మా గుడివాడ కానీ, కైకులూరు కానీ, లేకపోతే పెడన కానీ, మచిలీపట్నం కానీ, అవినిగడ్డ కాన్స్టిట్యున్సీల్లో ఈ చేపల చెరువుల వలన విపరీతమైన పొల్యూటెడ్ వాటర్ అధ్యక్ష. కాలువల్లో విపరీతంగా ఆ కాలువల్లో నీళ్లు చెరువుల్లో పెట్టుకుని అయ్యే తాగాల్సినటువంటి దుస్థితులు అక్కడ ప్రజానికం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మా గుడివాడ నుంచి ఒక రోడ్డు ఉంటుంది అధ్యక్ష, విజయవాడ రావడానికి మానికొండ మీదుగా, ఆ రోడ్డు పూర్తిగా దెబ్బతినిపోయి భీమవరం నుంచి ట్రాఫిక్ పోతుంది అధ్యక్ష. రోజు 1-2 యాక్సిడెంట్లు అవుతాయి. ఆ రోడ్డుకి అటు ఒక కాలువ ఇటు ఒక కాలువ, రివిట్మెంట్ వాళ్ళు కట్టాలంటే, రోడ్డు వేయాలంటే కనీసం 150 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అధ్యక్ష. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా అమరావతి ఇక్కడే కంటిన్యూ చేయండి, మీరు 150 కోట్ల రూపాయలు ఇక్కడే ఖర్చు పెట్టండి అని చెప్తే, మేము వెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో ఈ అవసరాలు ఉన్నాయి, బస్ స్టాండ్, హాస్పిటల్, నాడు నేడు, ఈ పిల్లలు, మరి అదేవిధంగా అమ్మ ఒడిటువంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అధ్యక్ష, వీటన్నిటికీ డబ్బులు ఇవ్వమని చెప్పి మేము అడగగలం అధ్యక్ష. కాబట్టి అమరావతి ఇక్కడ తీసివేయట్లా, ఇక్కడ ఉన్నటువంటి అమరావతిని ఇక్కడే ఉంచుట, ఇక్కడ శాసనసభని నిర్వహించడానికి ఇక్కడ అవకాశం మనకిస్తూ, అదేవిధంగా ఇతర ప్రాంతాలు వైజాగ్ కానీ రాయలసీమ కానీ వెనకబడినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకు కూడా సెంటిమెంట్, మరి 1.5 సంవత్సరం నుంచి ధర్నాలు, నిరాహారదీక్షలు, లాయర్లు మాకు హైకోర్టు కావాలని చెప్పి ఎందుకు అడుగుతున్నారు అధ్యక్ష? 2 మిషన్లు పోతాయి అన్నాడు, జిరాక్స్ మిషన్లు, 2 జిరాక్స్ మిషన్లే కాదు అధ్యక్ష పోయేది, వదిలేయచ్చు కదా, దానికోసం ఏడవటం ఎందుకు? ఒకవేళ అభివృద్ధి చేయాలంట, ఆయన ఏదో చెబుతున్నాడు 70 వేల కోట్లు అదానీ ఇస్తా అన్నాడు, ఇంకోడు 30 వేల కోట్లు ఇస్తా అన్నాడు అని చెప్పి, అవి తీసుకెళ్ళి అక్కడ పెడితే అభివృద్ధి చెందుద్దంట. సరే అవి తెచ్చి మనం ఇక్కడ పెడదాం, అయ్యి ఇది తీసుకెళ్తారు వాళ్ళు, వదిలేయొచ్చు కదా దానికి, దాదడు అని రామ్ నాయుడు గారు, మనకు పాల్గొని ఇది దగ్గర అది కాదు. కాబట్టి అధ్యక్ష, ఊరికినే ప్రజలందరూ అమాయకులు, గొర్రెలు, మనం మన అవసరాల కోసం మనం ఏది చెప్పినా కూడా వింటారు అన్నటువంటి దుస్థితిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ, ఆయన డబ్బా మీడియా పనిచేస్తుంది అధ్యక్ష. ప్రజలు చాలా తెలివిగలవారు, వారు ఇచ్చినటువంటి ప్రచారానికి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి బిల్డప్కి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పసుపు కుంకుమకి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రాజకీయ ఉపన్యాసాలకి ప్రజలకు కనుక ఏమి తెలకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఆయనకు వచ్చిన 23 సీట్లు ఈయనకు వచ్చాయి అధ్యక్ష. కాబట్టి వాళ్ళు చాలా తెలివిగలరు, అన్నీ కూడా విజ్ఞప్తి ఆలోచించి ఎవరేం చేస్తున్నారు చూసే ఓటేస్తారు అధ్యక్ష. మనం రెచ్చగొడితేనో, మనం జోలి పెట్టి రోడ్డు మీద అడుక్కుంటేనో మనకేమి సింపతి రాదు అధ్యక్ష. ఇప్పుడు పాపాల బయలుడు ఉంటాడు,
నాబోడి పాపాలు చేసేవాడు వెళ్ళి అడుక్కున్నాడు అనుకో అధ్యక్ష, చూసేవాళ్ళందరూ ఆనందపడతారు. వీడు ఎన్ని పాపాలు చేశాడు, వీడికి ఆఖరికి ఏం కర్మ పట్టింది, మంచి దేవుడు మంచి శిక్ష చేశాడని చెప్తారు. అంతేగాని పాపం అడుక్కున్నాడని చెప్పి నాకైతే కనుక ఎవరు కూడా జాలి చూపించేటువంటి పరిస్థితి ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష మాకు మచిలీపట్నం పోర్టు కావాలి, అదేవిధంగా ఈ ప్రకాశం బ్యారేజ్కి డౌన్లో రెండు చెక్ డ్యామ్స్ కావాలి, పైన ఉన్నటువంటి వైకుంఠపురం దగ్గర బ్యారేజ్ కమ్ రోడ్డు కావాలి, మా కృష్ణా డెల్టాకి కాలువలు ఆధునీకరణ చేయించాలి, మాకున్నటువంటి పోర్టు కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ మద్రాసు కలకత్తా ఫోర్ వే హైవే కానీ లేకపోతే మచిలీపట్నం నుంచి బాంబే వెళ్ళేటువంటి ఫోర్ వే కానీ ఇటు అనేక రకాలైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి మాకు. మరి పోలవరం కంప్లీట్ కావాలి, మాకు కూడా వ్యవసాయ ఆధారిత లేకపోతే మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆధారితటువంటి పరిశ్రమలు ఏమైనా ఒకటో రెండో పెడితే మా పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అభివృద్ధి ఆ ప్రాంతంలోనే వెనకబడినటువంటి జిల్లాల్లోనే కాదు, కొన్ని మా కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాలు వెనకబడి ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చోట 1.5 కోట్ల రూపాయలు 2.5 లక్షల కోట్లు పెట్టి అధ్యక్ష, నాకు ఇది ఒకటి అర్థం కాదు అధ్యక్ష. సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్తాడు, సెల్ఫ్ ఫైనాన్స్ దాని అంతటికి అదే నిర్మించుకుంటుందంట, ఆగ్రహం డబ్బులు కూడా అదే సంపాదించుకుంటుందంట అధ్యక్ష. అధ్యక్ష అలా కనుక అయితే ఒక 40 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు ఖర్చు చేసే పొలం 10 కోట్లు అవుద్దంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇచ్చేస్తారు అధ్యక్ష పొలాలు? అసలు వ్యవసాయం ఉండదు, మొత్తం ఇచ్చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ త్యాగాలు చేస్తారు అధ్యక్ష. మనం గవర్నమెంటో లేకపోతే ప్రైవేటుగానో రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఈ పొలాలను అమ్మి మనం నగరాలు నిర్మించడం అసలు సాధ్యం అవుద్ది అధ్యక్ష? ఇది ఎంత మోసం అధ్యక్ష. 1.5 కోట్ల రూపాయలు ఖర్చు పగట వేసేవాడు మా చిన్నప్పుడు వచ్చేవాళ్ళు అధ్యక్ష, సేమ్ డ్రస్ ఉండేది అధ్యక్ష, కాదు తుపాకి ఉండేది అధ్యక్ష చేతిలో ఉండి, నేను అమరావతి నిర్మిస్తా, నేను సింగపూర్ నిర్మిస్తా, ఏ మాటలు అధ్యక్ష. ఈ నమ్మి పెట్రోల్ ద్వారా రకరకాలుగానే ఎవరు పగటేసి వాళ్ళని ఆ రకరకాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు పెట్టి పిలిచేవారు అధ్యక్ష. పిలిచి నాకు ఏం తెలియదు ఉత్తరం, అందరూ ఇప్పుడే తెలుస్తాను అధ్యక్ష. ఇటువంటి పనులన్నీ చేస్తున్నారు అధ్యక్ష. అంటే ఒక వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ఒక మాట చెప్పాడు అధ్యక్ష, విజన్ 2020, ఇప్పుడేమో 2024కి ఇక్కడ దాకా, 2029కి ఇక్కడ దాకా, 50కి ఇక్కడ దాకా, 50కి అసలు అప్పటికి 50కి మనకు 100 దాటిపోతాయి అధ్యక్ష మనం ఉన్నాం. అంటే మనం ఎప్పుడు దాకా ఉంటాం, మనం 5 ఏళ్ళు మనకు అధికారం ఇస్తారు అధ్యక్ష, 5 ఏళ్ళు ఏం చేయాలో చెప్పాలి, కానీ తర్వాత వచ్చే ముఖ్యమంత్రి ఏం చేస్తాడో కూడా మనం ఎట్టా చూద్దాం అధ్యక్ష. అధ్యక్ష ఆయన 4 దశాబ్దాల చరిత్ర అని చెబుతాడు అధ్యక్ష, పాపం 23 మంది గెలిచారు అధ్యక్ష, ఇద్దరు ఆయన వదిలేశారు అధ్యక్ష, ఆయన కాక 20 మంది మిగిలారు అధ్యక్ష. 2020 విజన్ 2020 అంటే ఇది 2020 అధ్యక్ష, వాళ్ళు కూడా 20నే అధ్యక్ష అదృష్టం డేటు. ఆయనకి 4 దశాబ్దాల చరిత్ర, 20 ఎమ్మెల్యేస్, 420 విజన్ అయింది అధ్యక్ష ఆయన. కాబట్టి ఆయన దాని గురించే మాట్లాడుతున్నాం అధ్యక్ష. సీఎం గారు రాజీనామా చేయాలంటే అధ్యక్ష మేము 151 మంది, అసలు ఇదేం విచిత్ర వాదమో అసలు ఎవరికి అర్థం కాదు అధ్యక్ష. తెలంగాణ కావాలని చెప్పి కేసీఆర్ గారు నాకు తెలంగాణ కావాలి అన్నాడు అధ్యక్ష, తెలంగాణ సెంటిమెంట్ లేదు అన్నాడు అధ్యక్ష. ఆయన ఆర్టీసీ చైర్మన్, ఆయన పేరు ఉండేది సత్యనారాయణ గారు, లేదు అయిపోయింది అన్నాడు అధ్యక్ష. ఎమ్మటే కేసీఆర్ గారు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళాడు అధ్యక్ష, 2 సార్లు వెళ్ళాడు అధ్యక్ష సత్యనారాయణ గారు. పీసీసీ ప్రెసిడెంట్ సత్యనారాయణ 2 సార్లు వెళ్ళి తెలంగాణ వాదం ఉందని చెప్పి నిరూపించాడు అధ్యక్ష. ఆయన ప్రతిపక్షంలో ఉంది చేశాడు అధ్యక్ష. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి రాజీనామా చేయడం కొత్త అధ్యక్ష? ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయలేదు అధ్యక్ష? మా విజయమ్మ గారు గౌరవ అధ్యక్షుడు రాజీనామా చేసి కాదు అధ్యక్ష, పార్టీ పెట్టింది ఆయన. మాకు ఎంపీ నెల్లూరు ఎంపీ మేకపాటి రాజీనామా చేయలేదు అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు 20 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేసి 18 మంది శాసనసభ్యులు మళ్ళీ అసెంబ్లీలో రాలేదు అధ్యక్ష.
నాకు లేదా పేరు నానికో జోష్కో పెద్దిరెడ్డి గారికో సంవత్సరం ఉండగా మా పదవులు ఓడగొట్టలేదు అధ్యక్ష ఆయన రాజీనామా చేయాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నిన్న కాక మొన్న 8 మంది ఎంపీలు గెలిస్తే 3 ఆయన పట్టుకెళ్తే 5 ఎంపీలు సంవత్సరం ఉండగా ఉద్యోగాలు ఓడగొట్టేశాడు అధ్యక్ష ఆయన వాళ్ళు వద్దన్నా కూడా ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఏం చెప్పాడు తెలుసా అధ్యక్ష రాజీనామాలు చేస్తే ఏమొస్తుంది రాజీనామా చేస్తే వాళ్ళు ఇచ్చేస్తారా ఇవన్నీ అడిగాడు అధ్యక్ష ఇప్పుడు రాజీనామా మమ్మల్ని చేయమన్నాడు అధ్యక్ష కాబట్టి మీకు ఇక్కడ అమరావతిలోనే 3 క్యాపిటల్స్ ఉండాలని ప్రజలు భావిస్తున్నారు అని చెప్పి కనుక మీకు నమ్మకం ఉంటే మీ 21 మంది రాజీనామా చేయండి 21 మంది చేయండి అధ్యక్ష విన్నారా నేను చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారంట నేను చేస్తే బాబు కూర్చోబాబు గారు కూర్చోండి అధ్యక్ష అసలు కాదు అధ్యక్ష మరి వాళ్ళ అమాయకులు లేకపోతే ఏందో నాకు అర్థం కాదు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు పిచ్చి వాళ్ళందరికీ ఎక్కించాడో తెలియదు అధ్యక్ష మేము 151 మంది రాజీనామా చేసినాక వాళ్ళు మిగులుతారు అధ్యక్ష మొత్తం మొత్తం దీనికి సవాల్ ఏంటి అధ్యక్ష మేము చేస్తాం కాబట్టి అధ్యక్ష మీకు తెలంగాణలో కేసీఆర్ గారు చేసినట్టు గతంలో పార్టీలోంచి బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు మీకు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు అన్నటువంటి నమ్మకం కనుక కాన్ఫిడెన్స్ మీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు 21 మంది శాసనసభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఇక్కడే అమరావతిలో రాజీనామా చెప్పి నమ్ముంటే నిరూపించండి ఎందుకు కబుర్లు చెప్పడం కాదు ఇంకా పిచ్చారుకులు అరిస్తే నీకన్నే కోరగల కూర్చోవే అలాగే అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి అధ్యక్ష ఆఖరుగా లేదు బాబు అధ్యక్ష ఆఖరుగా ఒకటి చెప్పాలి అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పేది మిగిలిన ఇంపార్టెంట్ గా ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష సోషల్ మీడియాలో అధ్యక్ష మా డబ్బా ఛానల్స్ లో అధ్యక్ష డైరెక్ట్ గా మహిళల్ని కొంతమంది తాగుబోతాలని పోగేసి మైక్ పెట్టి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిస్తున్నారు అధ్యక్ష శాపనార్థాలు పెట్టిస్తున్నారు అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష నేను ఈ చట్టసభలో ఈ దేవాలయంలాంటి చట్టసభలో నిలబడి చెబుతున్నాను అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారి మరణం కనుక నాకు వస్తే లేకపోతే దేవుడు నన్ను అడిగితే నాకు ఆ మరణమే కావాలని చెప్పి అడుగుతా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ప్రతి మనిషి పుట్టినటువంటి ప్రతి మనిషి చచ్చిపోతాడు అధ్యక్ష ఆయన కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతారు కొంతమంది ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో చనిపోతారు కొంతమంది సహజంతోనే సహజ మరణం చెందుతారు అధ్యక్ష కాకపోతే చనిపోయినా కూడా బతుకుండేటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అధ్యక్ష ఆయన సాగు ఏంటి అధ్యక్ష 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 2వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి ప్రజల దగ్గరికి రచ్చబండ కార్యక్రమం వాళ్ళ సమస్యలు తెలుసుకోవటానికి వెళ్తూ ప్రమాదవశాత్తు వాతావరణం అనుకూలించక మరణించాడు అధ్యక్ష ఆయన ఏంటి అధ్యక్ష చాలా గొప్ప మరణం అధ్యక్ష చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల గుండెల్లో బతుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అధ్యక్ష అటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష ఎంతమందికి అవకాశం వస్తుంది అధ్యక్ష ఈ రాష్ట్రాన్ని చాలా మంది పరిపాలించారు ఆయన చనిపోయినాక ఆయన పేరు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పార్టీ స్థాపించి ప్రజల్లోకి వస్తే కడపలో ఆయన సొంత గడ్డ మీద తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కి ప్రతిపక్షం ఉన్నటువంటి తెలుగుదేశానికి 2 టికెట్ డిపాజిట్ లేకుండా 5,45,000
కోట్ల మేయర్తో గెలిపించారండి ఎంత అదృష్టం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఆయన పార్టీ స్థాపించినటువంటి మొట్టమొదటి ఎన్నికల్లో 67 మంది శాసనసభ్యులు రెండో ఎన్నికల్లో 151 మంది శాసనసభ్యులతో ముఖ్యమంత్రి అయ్యాడు అధ్యక్ష ఆయన మహానుభావుడు చేసినటువంటి కార్యక్రమాలు కాదు అధ్యక్ష ఆయన్ని ప్రజల్లో గుండెల్లో పెట్టుకోవటం కాదు అధ్యక్ష ఇవన్నీ కాబట్టి అధ్యక్ష నాకైతే ఈ విమర్శించేటువంటి రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి మాట్లాడేటువంటి మూర్ఖులకి సన్నాసులకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష నాకైతే ఆయనలాగా పేరు ప్రఖ్యాతలు వచ్చి నా పిల్లలు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారంటే నేను ఆయన మరణాన్ని కోరుకుంటాను అధ్యక్ష 70 సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష బలమైనటువంటి పార్టీని అప్పచెప్పారు అధ్యక్ష ఇందిరారావు దగ్గర నుంచి లాక్కున్నారు తర్వాత ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది 23 సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చేత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ సాగు 1000 రెట్లు బెటర్ అధ్యక్ష కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ స్కీమ్నైనా అమలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఆయన చేయాలనుకున్నది త్వరితగతిన ప్రజలకు అందిద్దామని చెప్పి తపన పడేటువంటి వ్యక్తి ఈ రాజధాని ప్రాంతంలో రైతులు ముఖ్యమంత్రి గారు ఇదొకటి రాజధాని ప్రాంతంలో రైతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని గుడ్డిగా నమ్మారు ఆయనకి తెలుసు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 29 గ్రామాల రైతులైతేనే గుడ్డికి ఎగబడి వచ్చి ఇచ్చేస్తారు నాకు మిగిలిన ప్రాంతాల్లో నన్ను అనుమానిస్తారని చెప్పి రాజధాని ఇక్కడ తీసుకొచ్చాడు అధ్యక్ష అధ్యక్ష రైతు కూలీలకు 5000 రూపాయలు 2500 నుంచి 5000 రూపాయలు మరి పెన్షన్ ప్రతి కుటుంబానికి అందిస్తానని చెప్పారు అదేవిధంగా ఎస్ఎండ్ ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గతంలో ఎస్ఎండ్ ల్యాండ్ అంటే దళితుల పొలాలు అధ్యక్ష వాళ్ళకి తక్కువ మిగిలిన వాళ్ళకి ఎక్కువ కాకుండా మిగిలిన పట్టా ల్యాండ్స్తో పాటు వాళ్ళకు కూడా సమానంగా ప్యాకేజ్ ఇస్తానని చెప్పారు దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకో అన్నదమ్ములకో రైతాంగానికో నేను ఒకటే కోరుతున్నాను అధ్యక్ష మీకేమన్నా అనుమానాలు ఉంటే ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ముందుకు రండి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి మీకు అన్యాయం జరగకుండా మీకు ఇచ్చినటువంటి పొలాలకు రేట్లు నిలబడేటట్టు ఆయన తప్పకుండా చర్యలు తీసుకుంటాడని చెప్పి ఈ సభావేదిక ఈ శాసనసభ నుంచి వాళ్ళందరినీ కోరుతూ ఈ నక్కజిత్తులు నాటకాలు రాజకీయ లబ్ధి కోసం పాటుపడేటువంటి ప్రాకులాడేటువంటి దొంగల్ని నమ్మొద్దని చెప్పి వాళ్ళ ట్రాప్లో మీరు పడొద్దని చెప్పి 3 ప్రాంతాలు అన్నదమ్ముల్లా కలిసుంటాకి సమగ్రంగా అభివృద్ధి చెందటానికి మనందరం ఒకటిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలను కోరుకుంటూ మరి ఇంత గొప్ప నిర్ణయం ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని మరి రాయలసీమ ఉత్తరాంధ్ర ఆంధ్ర ప్రజానికాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మా అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసినందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ మా జిల్లా కృష్ణా జిల్లాలో మేము అడిగినటువంటి ప్రాజెక్టులు అదేవిధంగా మా గుడివాడ నియోజకవర్గానికి కొద్దిగా ఎక్కువ నిధులు కూడా ఇమ్మని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం.